మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. స్టార్ హీరో రామ్ చరణ్ సమయం సందర్భం లేకుండా ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ విధంగా ఉండాలో తెలిసిన అతి కొద్ది మంది హీరోలలో రామ్ చరణ్ ఒకరు. ఎంత ఎదిగినా సింపుల్ గా ఉండే ఒక హీరో. ఒక సందర్భంలో రంగస్థలం మహేష్ కు చేసిన సూచనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన మహేష్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. రంగస్థలం మహేష్ రెమ్యునరేషన్ కూడా ఒకంత భారీ స్థాయిలో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రంగస్థలం మహేష్ కు బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చిందని, ఈ సీజన్ కు ఆఫర్ రాగా మహేష్ వేర్వేరు కారణాల వల్ల ఈ షోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని బోగట్ట. అయితే జబర్దస్త్ మహేష్ పలు సందర్భాల్లో ఇతరులతో అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడేవారట. ఈ విషయాన్ని గమనించిన రామ్ చరణ్ రంగస్థలం మహేష్ ను పిలిచి కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం. మితభాషి అయిన రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ సమయంలో మహేష్ ఎక్కువగా మాట్లాడుతుండటంతో, పెదవి దాటిన మాటకు నువ్వు బానిసవి, పెదవి దాటని మాటకు నువ్వు రాజువి అని చెప్పారట. రామ్ చరణ్ చెప్పిన ఈ మాటను రంగస్థలం మహేష్ అప్పటి నుంచి ఫాలో అయ్యారట. రామ్ చరణ్ రియల్ లైఫ్ లో ఎక్కువగా మాట్లాడకపోవడానికి ఈ సామెత కూడా ఒక కారణమని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. గేమ్ చేంజర్ తో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు మ్యాజిక్ చేస్తానని చరణ్ ఫీలవుతున్నారు. తన రేంజ్ ను పెంచే సినిమాలలో చరణ్ నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గేమ్ చేంజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.